న్యూస్. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠ ఆట కట్టించారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీంట్లో నిజానికి చెప్పాలంటే ఇట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ వేరియస్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్. ఇవన్నీ చేయడం వల్ల చేశారు. దాదాపుగా ఇంచుమించు చెప్పాలంటే 1.5-2 months హార్డ్ వర్క్తో మనకి పని జరిగిందని చెప్పాలి. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ మై టీమ్, ఆల్ మై టీమ్. ఇప్పుడు మీ ఇంతకుముందు మీరు చెప్పిన పేర్లు చెప్పిన టీం అందరికీ అండ్ ఎస్పెషల్లీ అంజిరెడ్డి అసిస్టెంట్ సూపరింటెండెంట్, నేను వీళ్ళను హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరికీ కూడా డైరెక్టర్ గారు కూడా చెప్పారు. సో వీళ్ళందరికీ కూడా డైరెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసే కంటే సారే సొంతంగా ప్రామిస్ కూడా చేశారు. సో లేదు, ఫస్ట్ టైం 6,000 × 254 grams, ఇంకా అది లెక్కేస్తాం. అంటే మళ్ళీ అగైన్ మీరు అక్కడికే వెళ్తున్నారు. ఇంకోటి మేమేంటంటే కస్టమర్స్ను బేసిక్గా కొంతమందిని ఐడెంటిఫై చేశాం. మీరన్న సెలబ్రిటీస్ ఎవరు లేరు, బట్ ఎవ్రీవన్ ఈజ్ ఏ సెలబ్రిటీ. యూఆర్ ఏ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ సెలబ్రిటీ. సో ఇక్కడ అది కాదు, కానీ బేసిక్గా మనం అనుకున్నట్టు పర్టికులర్ సెక్టార్ సంబంధించిన వాళ్ళు ఎవరు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే, గతంలో కూడా మేము ప్రతి కేసులో కూడా, మళ్ళీ ఈరోజు చెప్తున్నాం మీకు, ప్రతి కేసులో కూడా కస్టమర్స్ను మేము కంపల్సరీగా వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఉన్నారు అని మనకు అనుమానం ఉంటే తప్పకుండా వాళ్ళను డిఅడిక్షన్ సెంటర్స్కు పంపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా డిఅడిక్షన్ తీసుకొని వస్తున్నారు. ఎవరెవరైతే డిఅడిక్షన్కు ఒప్పుకోలేదో వాళ్ళందరినీ ఛార్జ్షీట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతవరకు ఎవరు ఒప్పుకోని పరిస్థితి అయితే లేదు దాదాపుగా అందరూ. ఎందుకంటే సెక్షన్ 64 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్లకు డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వెళ్తాము అని అంటే వాళ్లకు ప్రాసిక్యూషన్ చేయకుండా వెసులుబాటు ఇచ్చే అవకాశం యాక్ట్లోనే ఉంది. సో దాని ప్రకారంగా ఇస్తున్నాం. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఇతరత్ర ఉండడం వల్ల మేము పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట చెప్పలేము కన్జ్యూమర్స్వి. బట్ ఎట్టి పరిస్థితి మేము రైట్ ఫ్రమ్ ఫస్ట్ పర్సన్ నుంచి సప్లయర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ వరకు కూడా ఆల్ పర్సన్స్ దీంట్లో చట్ట ప్రకారం వాళ్ళకి ఏ రకమైన పనిష్మెంట్ స్టిప్యులేట్ అయి ఉందో లేదా డిఅడిక్షన్ లాంటి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టు చూస్తున్నాం. ప్రతి కేసులో దాదాపుగా 250 to 300 మధ్యలో ఉన్నారు. అలాంటివి ఏం చెప్పలేము. సో 250 to 300 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కాక ఇంకొక 1600 మెంబర్స్ వరకు మనం కౌన్సిలింగ్ చేశాం. అంటే దూల్పేటలో అటువంటి చోట ఈ గంజాయి కొనడానికి లేట్ నైట్లో వచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళు సస్పెక్టెడ్ కన్జ్యూమర్స్, వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఒక 1600 మెంబర్స్ కాక. సో దట్స్ వాట్. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మాకు పబ్స్కు రిలేటెడ్ ఇంకో దానికి రిలేటెడ్ అయితే ఎవరు లేరు. దిస్ ఈజ్ ఎ సపరేట్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎ సపరేట్ యాక్టివిటీ. అండ్ ఐ నెవర్ క్లెయిమ్ దట్ ఆల్ దీస్ ఆర్ ఫ్రీ. ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు ఉండే పనిష్మెంట్ టఫెస్ట్ పనిష్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. బట్ దీంట్లో మనకు సంబంధించిన వరకు అవి ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, దానికి దీనికి సంబంధం ఉన్నట్టు ఎక్కడ మనకి ఏం దొరకలేదు. అట్లాగని ఈ సెక్టర్ లేదు ఆ సెక్టర్ ఉందని నేనేం చెప్పలేను. సో బేసిక్గా అందరు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెప్పాను కదా, ఎవ్రీబడి ఈజ్ ఎ సెలబ్రిటీ.